నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. ఇక మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ సూచించారు. ఇష్యూలో ఏదో అలవాటు పడ్డప్పుడు అయితే దాన్ని మాన్పించవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ యొక్క పిల్లలు, మీ పక్కన మీ స్నేహితులతో డ్రగ్స్ అనేది తీసుకోవద్దు. అంటే డ్రగ్స్ అనేది డైరెక్ట్గా ఇట్లా చాక్లెట్స్లో కలుపుతున్నారు కాబట్టి ఈ చాక్లెట్స్ అనేవి మీరు జాగ్రత్తగా, ఒకవేళ అట్లాంటి సింటమ్స్ మన దగ్గర బానిసలు అయిపోతారు అన్నమాట, ఇక చదువుకోలేరు అనమాట. సో అవి ముందే ఫస్ట్ ఇనిషియల్గా కనిపెట్టి పిల్లలు సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతి ప్రదక్షిణ సంబంధించిన సమాచారం ఉన్న మన పోలీసులకి. రెండవది ఈ గంజాయి అంటారు, ఈ గంజాయి ఇష్యూలో ఏదో అలవాటు పడ్డప్పుడు అయితే దాన్ని మాన్పించవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీ యొక్క పిల్లలు, మీ పక్కన మీ స్నేహితులతో డ్రగ్స్ అనేది తీసుకోవద్దు. అంటే డ్రగ్స్ అనేది డైరెక్ట్గా ఇట్లా చాక్లెట్స్లో కలుపుతున్నారు కాబట్టి చాక్లెట్స్ అనేవి మీరు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఇక అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలని నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ సూచించారు. ఇష్యూలో ఏదో అలవాటు పడ్డప్పుడు అయితే దాన్ని మాన్పించవచ్చు, కానీ చాలా